నమస్కారాలు. చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ కోసం రాజకీయ ప్రస్తావన గురించి పార్టీకి ఒక మెసేజ్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరి రాజకీయాలకి సంబంధించి రావాలా వద్దా అన్న విషయంలో సో చాలా రకాలుగా తర్జన భర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లో కంటే సినిమాల్లో ఉంచడమే మేలని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వస్తే తన సినిమా కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుందన్నటువంటి కారణంగానే ఆయన సినిమాల్లోకి మరి ప్రస్తుతం చేసుకుని ఇచ్చేట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నారట. సో అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పట్ల చంద్రబాబు నాయుడుతో కూడా మరి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అందుకే తన బర్త్డే రోజున జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ నిర్ణయం తీసుకుని తెలుగుదేశం నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచైనా సరే జూనియర్ ఎన్టీఆర్ని విమర్శనం చేయకుండా సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో రాజకీయాల కోసం ఆయన పేరుని చెడగొట్టడం కరెక్ట్ కాదు. అందుకే మరి జూనియర్ ఎన్టీఆర్ తన ఇష్ట ప్రకారమే రాజకీయ అరంగేట్రం చేయొచ్చంటూ సో ఆయన సభాముఖంగా తెలియచేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు తన కోసం తీసుకున్న పాజిటివ్ డెసిషన్ని తీసి ఎంతో ఆనందిస్తున్నట్టుగా తెలుస్తోంది.